చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ సత్యమేవ జయతే కార్యక్రమానికి మద్దతుగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం టీడీపీ నాయకులు నల్లచొక్కాలతో వినూత్న నిరసన చేపట్టారు. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బయటకు వచ్చే వరకు నల్లచొక్కాలతోనే ఉంటామని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి సోమవారం వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మస్తాన్ బాబు, మల్లికార్జున్ నాయుడు, కోడూరు పెంచలభాస్కర్ రెడ్డి, అక్కిం సుధాకర్ రెడ్డి మాట్లాడారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. జగన్ చేస్తున్న పనులు చూసి ప్రజలకు అసహ్యం కలుగుతోందని, చంద్రబాబు సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఉందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపకుండా వారి యొక్క పోలీస్ పరకాలతో అణిచివేత ధోరణితో స్థానిక సంస్థల్లో అనేక పదవులను నియమించుకోవడం జరిగింది. ఆ రోజు సంతోషపడ్డ వైసీపీ నాయకులు పదవులు పొందిన తర్వాత ఆ పదవికి తగ్గ గుర్తింపు లేకుండా ఒక రూపాయి నిధులు ఇవ్వకుండా మొత్తం రాజ్యాంగం బద్ధంగా నడవకుండా మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళడం జరిగింది. అంతవరకు ఆ రోజు స్థానిక సంస్థలు నియమించబడ్డ ప్రతి నాయకుడు, నేను మా జగన్మోహన్ రెడ్డి మగవాడు మాకు ఎన్నికల్లో లేకుండానే మాకు పదవులు ఇచ్చారు, సంతోషపడ్డారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళకి ఇచ్చిన పదవులు నామకే వాచ్చానన్న విషయం. అంతటితో నిధులే కాదు, వారికి గుర్తింపు కూడా లేకుండా చేశారు. ఈరోజు ప్రతి మండలంలో కానీ, ప్రతి జిల్లాలో కానీ, ప్రతి రాష్ట్రంలో కానీ వైసీపీ నాయకులే పెత్తనం చేస్తున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులకు కానీ వాళ్ళు ఎవరో గుర్తింపు ఉండే పరిస్థితి కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి సైకో పరిపాలనతో మొత్తం రానున్న ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన బెదిరించి ఎమ్మెల్యేను కూడా నామినేట్ చేసుకోవాలనేటువంటి ఒక కుటుంబపూర్వకంగా ప్రతిపక్షాలందరినీ అణిచివేసే ద్వారంలో పనిచేస్తున్నాయి. ప్రజలందరూ ఇప్పుడు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ నిరసన తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.